ఓకే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేశారు, కాపులంతా కూడా అన్నారు. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ కలిసి రంగంలో దిగుతున్నాయి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నటువంటి సంకేతాల ప్రకారం కొంతమంది తమకే అధికారంలో కూడా భాగస్వామ్యం అవుతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి మాటలు విని కాపు సామాజిక వర్గానికి సంబంధించిన యువకులంతా ఈ కూటమి వెనకాల వెళ్ళే ఆస్కారం లేదా? అంటే మీరే చెప్పారు కదా కొంతమంది అని చెప్పేసి అన్నారు కదా, ఆ కొంతమంది మాత్రం ఉంటారేమో తప్పితే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అనుకున్నప్పుడు ఒక రకమైనటువంటి ఆలోచన చేస్తారు. ఎవరినో మోయటానికి ఈయన సన్నద్ధం అవుతున్నాడు అనుకున్నప్పుడు దానికి అందరూ సహకరిస్తారనేటువంటిది నేనైతే అనుకోవట్లేదు. జనసేన రియాక్ట్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే, నమస్కారం సార్, నమస్తే నమస్తే. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే, ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటే కొంతమంది మెజారిటీ కాపు కులాలు మీ వెనకాల, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మీ వెనకాల వచ్చే ఆస్కారం ఉంది, కానీ ఎవరికో పల్లకి మోయడం కోసం మమ్మల్ని బోయిలుగా వాడుకుంటారా అనేటువంటి ఒక అభిప్రాయం ఇప్పటికే జనసేన కార్యకర్తల్లో లేదా? అదే అడుగుతున్నారు త్రిమూర్తులు గారు. సార్ ఒకటండి సార్, నేను ఒకటే సార్. సార్ అందరికీ నమస్కారం, టీవీని ప్రేక్షకులు కూడా. నేను త్రిమూర్తి గారిని డైరెక్ట్గా ఒక సినిమా అడుగుతా. అవన్నీ అబద్ధం, అవన్నీ కూడా కొట్టిపడేస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కాపులకు ఎంత ప్రయారిటీ ఇస్తున్నాడు, కాపులకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు, బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు అందరూ తెలుసు. కేవలం వైసీపీ ట్రాప్ గేమ్ ఇది. వైసీపీ వాళ్ళు మేమేదో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయడానికి వచ్చినామని చెప్పేసి కొత్త గేమ్ తీసుకొచ్చి కాపుల్లో చుచ్చులు పెడతారు. ఇది వాస్తవం. మేము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తున్నాము కాపులంతా కలిసి అని చెప్పి ఏమైనా తోరణ త్రిమూర్తులకో జగన్మోహన్ రెడ్డికో మేము చెవులో చెప్పామా లేదా బహిరంగ చెప్పామా? లేదు కదా, ఎక్కడ చెప్పింది లేదు కదా. పొత్తులో భాగం ఉన్నాం, అలయన్స్లో సీటు తీసుకుంటాం. ముఖ్యమంత్రి పదం అనేది ఎలక్షన్ సమయం ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ చెప్తా ఉన్నాం. ఎక్కడ కూడా మేము చంద్రబాబు ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి కాపులు అక్కడ చెప్పలేదు. కేవలం సార్ ఒకటి త్రిమూర్తి వినండి, ఖచ్చితంగా సార్ మా నాయకులు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా చెప్పింది మాస్తాల పోలేదు. కాపు నాయకులు ఎక్కడ కూడా చెప్పలేదు. కేవలం ఎవరో తన స్వలాభం కోసం, తన భజన కోసం, వాళ్ళ వ్యక్తిత్వం కోసం చెప్పుకుంటారేమో కానీ కాపులంతా ఒక ఆలోచన పవన్ కళ్యాణ్ గారు వైపే ఉన్నారు. వాళ్ళతో పాటు బీసీలు పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కూడా చేంజెస్ వచ్చాయి పబ్లిక్లో. ఎందుకుంటారు కిరణ్ రాయల్ గారు? అధికార పార్టీని అడిగితే మిమ్మల్ని అడుగుతున్నా, అధికార పార్టీని అడిగితే మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకుంటారు మీ వెనకాల సార్? ఎందుకుంటారు మీ వెనక? ఎందుకు ఉండకూడదు సార్? ఎందుకుంటారు అన్నదానికి సమాధానం చెప్పండి ముందు. ఎందుకు ఉండాలి అన్నదానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు వేరెవరికో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాకుండా తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు మెజారిటీ స్థానాలు తీసుకుని 175 స్థానాల్లో ఆయన మెజారిటీ స్థానాలు తీసుకుని ఒక 25-30 మీకు ఇస్తే మీరు ఎలా ముఖ్యమంత్రి అవుతారు సార్? మీరు 25-30 ఇస్తారని చెప్పేసి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? లేదు కదా సార్, కేవలం జరుగుతున్న చర్చదే కదా. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్థానాలు మెజారిటీ ఖచ్చితంగా ప్రభుత్వంలో మేము పోనీ 50-50 తీసుకుంటాం. జరుగుతూ ఉంది, అన్ని సీట్లు చూస్తున్నాము సార్. సార్ అన్ని సీట్లు చూస్తున్నాం, 100కి 100% మేము కూడా అధికారంలో ఉండబోతాము. ఎందుకంటే ఏమున్నా ఈసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు షేరింగ్ ఉంటుందని చెప్పి ఓపెన్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు షేరింగ్ ఉంటుంది. అవన్నీ కూడా అధ్యక్షులు వారు చూసుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు, కళ్యాణ్ గారు చూసుకుంటారు. కేవలం మమ్మల్ని కొంతమందిని సైడ్ ట్రాక్ తీసుకురావడానికి, వాళ్ళ మైండ్ని మార్చడానికి వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ తప్ప దీంట్లో ఎటువంటి అవాస్తవం లేదు. ఒక్కటే వాస్తవం అండి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ఆయన చెప్పలేదు, జనసేన కాపు నాయకులు చెప్పలేదు. మేము ఎక్కడ బలంగా ఉన్నామో అక్కడ మా సర్వే జరుగుతోంది, అక్కడ మేము సీట్లు తీసుకుంటాం. రేపు మేము తీసుకున్న ప్రతి సీటు గెలవాలన్న ఆలోచనలో మేము ఉన్నాం తప్ప మేము ఏదో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చేస్తారని మాత్రం అవాస్తవం. ఒక విషయం వైసీపీ వాళ్ళు గుర్తుపెట్టుకోలేమంటే, మీరు గతంలో మాదిరిగా పవన్ కళ్యాణ్ గారు కాదని చెప్పి మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు కాపులు. 25% మంది కాపులు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓట్లేశారు సార్? ఈరోజు రిజర్వేషన్లో కూడా మీరు 151 స్థానాలు రావాలంటే అనుకూలాలే.